ఎవరోన్, దిస్ ఇస్ సురేష్ నాయుడు, టీమ్ షేర్ ఇండియా. మనం గత వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ వీడియోని 30 క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. అయితే దాని కంటిన్యూషన్ వీడియోలో భాగంగా నాట్ ఓన్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఆస్పిరెంట్స్కే కాకుండా టీఎస్పీఎస్సీ త్వరలో కండక్ట్ చేయబోయే గ్రూప్ వన్, గ్రూప్ టూ, గ్రూప్ త్రీ ఆస్పిరెంట్స్తో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్ ఆస్పిరెంట్స్ కూడా ఇప్పుడు మనం చేసే ఈ కరెంట్ అఫైర్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం పెట్టే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా దాని ఎక్స్ప్లెనేషన్ అన్ని జిఎస్ ఏరియాస్ నుంచి కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అట్లీస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్లో అయినా కానీ చూడడానికి ట్రై చేయండి, మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా మనం క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంక్ అంటే ఆప్కాబ్ ఏర్పడి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 2023 ఆగస్టులోని వజ్రోత్సవ వేడుకలు ఎక్కడ నిర్వహించారు? డైరెక్ట్ సింపుల్గా అడిగాడు, ఎక్కడ నిర్వహించారనేది వజ్రోత్సవ వేడుకల్ని. విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయవాడ. ఓకేనా, డైరెక్ట్గా ఆన్సర్ అనేది విజయవాడ. కాబట్టి అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకసారి, ఇప్పుడు వజ్రోత్సవ వేడుకలు కాబట్టి డైమండ్ జూబ్లీ 60 ఇయర్స్ అండ్ 75 కూడా డైమండ్ జూబ్లీ నిర్వహించడం జరుగుతుంది, గుర్తించండి. అదేవిధంగా సపోజ్ 50కి వచ్చేటప్పటికి గోల్డెన్ జూబ్లీ, ఓకేనా. సో అదేవిధంగా 70కి వచ్చేటప్పటికి ప్లాటినం, ఓకేనా. ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ సందర్భంగా ఆప్కాబ్ లోగో, ఆప్కాబ్ బ్రాండ్ ఐడెంటిటీ గైడ్లైన్స్, బిగ్ విజన్ డాక్యుమెంట్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2019 నుండి ఆప్కాబ్కి 2 సార్లు జాతీయ అవార్డులు దక్కించుకోవడం జరిగింది, ఓకేనా. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే పద్మ పురస్కారాలు 2024 సంబంధించి ఈ క్రింది సరైన అంశాలని గుర్తించండి. అడిగింది ఏంటి సరైన అంశాలు, ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ ఏ, 2024 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ 3, తెలంగాణకు 5 పద్మ అవార్డులు దక్కాయి. మాక్సిమం అందరూ పద్మ అవార్డులు వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వచ్చాయి, తెలంగాణకి ఎన్ని వచ్చాయి అనేది నోటీస్ చేస్తారు. కాబట్టి ఆల్మోస్ట్ ఈ స్టేట్మెంట్ రైట్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉమామహేశ్వరి ప్రముఖ కూచిపూడి కళాకారిణి. ఓకే, మేబీ ఇది డౌట్, సో అందాక పక్కన పెడదాం. ఉమామహేశ్వరి కృష్ణా జిల్లా మచిలీపట్నం చెందినవారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ రైట్. చూద్దాం ఆప్షన్ డి చూసినట్లయితే స్టేట్మెంట్, 2024 సంవత్సరానికి పద్మ విభూషణ్ అవార్డు దక్కించుకున్న ముప్పవరపు వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించారు. ఇది కూడా ఆల్మోస్ట్ స్టేట్మెంట్ రైట్. అదేవిధంగా ఇప్పటి వరకు తెలుగు సినీ రంగం నుండి పద్మ విభూషణ్ అవార్డు ఇద్దరికి మాత్రమే దక్క, అందులో ఒకరు స్వర్గీయ ఏఎన్ఆర్ అంటే నాగేశ్వరరావు గారు కాగా, రెండవ వ్యక్తి చిరంజీవి. సో ఈ స్టేట్మెంట్ కూడా రైట్. అయితే ఆన్సర్ వచ్చేటప్పటికి పై వన్ యూ ఏబీసీ మాత్రమేనా, ఏబిసిడి మాత్రమేనా, ఏసిడిఈ మాత్రమేనా. ఓకే, ఇందులో ఒక స్టేట్మెంట్ అయితే రాంగ్ ఉంది. ఆ స్టేట్మెంట్ ఏంటి డైరెక్ట్గా చెప్పేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ నుండి పద్మశ్రీ అవార్డు ఉమామహేశ్వరి ప్రముఖ కూచిపూడి కాదు, ఈమె హరికథ. హరికథని తెలుగులోని సంస్కృతంలోని కూడా ఈమె చెప్పగల ప్రముఖ వ్యక్తి. సో చూద్దాం. అయితే దీన్ని బట్టి చూస్తే బి ఒకటి స్టేట్మెంట్ రాంగ్, ఏసీడిఈ. సో ఏసీడిఈ అనేది ఫోర్త్లో ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ రైట్. దీన్ని కొంచెం ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా చూసినట్లయితే పద్మశ్రీ ఉమామహేశ్వరి గారి గురించి చూసినట్లయితే ఈమె పుట్టింది ఎక్కడ, మచిలీపట్నం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్, ఓకేనా. పెరిగింది ఎక్కడంటే వేములవాడ తెలంగాణ, ఓకేనా. ఈమె సమన్వయం చేసింది అనమాట మన తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి, రెండు రాష్ట్రాలకి సమన్వయం చేసింది కాబట్టి. సో అదేవిధంగా ప్రావీణ్యం ఏంటి, ఆల్రెడీ చెప్పాం, హరికథని తెలుగులోని మరియు సంస్కృతంలోని రెండు లాంగ్వేజ్లో కూడా మంచి ప్రదర్శన ఇవ్వగలదు. సంగీత నాటక అకాడమీకి నుండి ఈమెకి 2019 సంవత్సరానికి గాను అవార్డు దక్కింది, అది 2023లో అందుకోవడం జరిగింది. సో ఇది కొంచెం ఎక్స్పెక్టెడ్ ఏరియా, ఎందుకంటే పద్మశ్రీ అవార్డులో భాగంగా అడిగినప్పుడు, సో లాస్ట్ టైం గ్రూప్ టూకి ఎలాంటి పెట్టి వచ్చిందో చూసాం. సో ఏపీ నుంచి వచ్చిన ఈమెకి పద్మశ్రీ అవార్డు వచ్చింది కాబట్టి అకాడమీ ద్వారా వచ్చిన అవార్డు గురించి కూడా అడగొచ్చు, ఒకసారి నోటీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకేనా. వైఎస్ఆర్ సుజల ధార బృహత్తర ప్రాజెక్టు కోసం, ఓకేనా, వంశధార రిజర్వాయర్ నుండి 100 కిలోమీటర్ల పైగా తరలించి ఉద్దానం ప్రాంతానికి నీటిని తరలిస్తుండగా ఈ వంశధార రిజర్వాయర్ ఈ క్రింది ఏ ప్రాంతంలో కలదు? డైరెక్ట్గా చూడండి, చాలా ఇది వైరల్ అయింది ఇష్యూ, చాలా వరకు పొలిటికల్గా కూడా వైరల్ అయిన ఇష్యూ. సింపుల్ క్వశ్చన్ ఇచ్చాను కానీ ఎక్స్ప్లెనేషన్లో మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అందుకని ఈ క్వశ్చన్ డైరెక్ట్గా చూసినట్లయితే డైరెక్ట్ ది ఆన్సర్ ఏంటంటే హెర్మండలం, ఆప్షన్ 4, ఓకేనా. దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం, చూడండి. వైఎస్ఆర్ సుజల్ ధార ప్రాజెక్టు కోసం హిరమండలంలోని వంశధార రిజర్వాయర్ నుండి నీటిని తరలించడం జరుగుతుంది. ఇక్కడ ఎందుకు ఇక్కడ ఇలా చేయడం అంటే అక్కడ ఆ ఏరియాలోకి వచ్చేటప్పటికి ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాలసిస్ ప్రాబ్లమ్స్ సో ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికోసం. ఈ మూత్రపిండ వ్యాధులు తీవ్రంగా ఉన్న ఇచ్చాపురం, పలాస నియోజకవర్గాల్లో ఉన్న పరిధిలో ఉన్న 7 మండలాలు ఏవైతే ఉన్నాయో, కవిటి, కంచలి, సోంపేట, ఇచ్చాపురం, మందస, వజ్రకొత్తూరు, పలాస మండలాల్లోని
807 గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందించడం జరుగుతుంది. దీనికి రిలేటెడ్గా హాస్పిటల్ని కూడా కట్టడం జరిగింది, కిడ్నీ హాస్పిటల్. సో అది కూడా మీరు ఒకసారి నోటీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో భాగంగా దీన్ని ఇంకొక రకంలో ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ చూద్దాం, ఓకేనా? సో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఈజీగా ఈ హిరమండలాన్ని గుర్తించగలరు. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రెస్టేజియస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి. స్టేట్మెంట్ ఏ, సెంటర్ల ద్వారా గ్రామీణ పట్టణ ప్రజానీకానికి వైద్య సేవలు మరింత చేరువ చేయడం జరుగుతుంది, ఓకేనా? స్టేట్మెంటు రైటే. నెక్స్ట్ చూద్దాం, ఈ సెంటర్లు అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఉండగా ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి మూడో స్థానంలో నిలిచిందట, ఓకేనా? ఈ స్టేట్మెంట్ రైట్ రాంగ్ ఒకసారి తర్వాత చెక్ చేద్దాం. తర్వాత స్టేట్మెంట్ సి, ఆంధ్రప్రదేశ్ తర్వాత వరుసగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు ఈ సెంటర్లను కలిగి ఉన్నాయి. అంటే ఎక్కువ సెంటర్లు కలిగి ఉన్న రాష్ట్రాలు వరుస క్రమం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయట. అయితే ఇందులోని ఒక స్టేట్మెంట్ అయితే రాంగ్ ఉంది. అది ఏ స్టేట్మెంట్ అనేది, ఆబ్వియస్లీ ఈ స్టేట్మెంట్ రైట్. ఈ సెంటర్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రజానీకానికి వైద్య సేవలను మరింత చేరువ చేయడం జరుగుతుంది, ఓకేనా? అయితే ఇక్కడికి వచ్చినట్టుకి ఈ సెంటర్ అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో ఉండగా ఆంధ్రప్రదేశ్ మూడో స్థానం కాదండి, ఓకేనా? ఆంధ్రప్రదేశ్ సెకండ్ కాబట్టి. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. సో ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ అనేది వరుస క్రమంలో ఉన్నాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్. ఓకే, మనకు కావాల్సిన ఏ అండ్ సి అనేది ఫోర్త్లో ఉంది కాబట్టి ఆన్సర్ 4 ఈజ్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మొదటి స్థానం ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లోని 21,000 అంటే ఆల్మోస్ట్ 22,000 ఉన్నాయి, 21,891. రెండో స్థానం ఆంధ్రప్రదేశ్, మనకు కూడా ఒక 10,000 తక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ మనం కూడా 12,000 సెంటర్లతో రెండో ప్లేస్లో ఉన్నాం. మూడో ప్లేస్ ఆల్రెడీ చెప్పడం జరిగింది మధ్యప్రదేశ్, 4 మహారాష్ట్ర, 5 పశ్చిమ బెంగాల్, 6 బీహార్, ఓకేనా? హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ల యొక్క కొత్త పేరు ఇది కొద్ది ఇంపార్టెంట్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్. ఇంగ్లీష్లో కూడా సేమ్ ఇవ్వడం జరిగింది, చాలా మందికి ఇంగ్లీష్లో కూడా తెలియాలి కాబట్టి. అదేవిధంగా ట్యాగ్ లైన్కి వచ్చేటప్పటికి ఆరోగ్యం పరం ధరం, ఓకేనా? ఆరోగ్యం పరం ధరం. ఆయుష్మాన్ భారత్ 2018లో సెప్టెంబర్ 23 ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే వార్తల్లోకి వచ్చింది కాబట్టి దాని పేరు మార్చడం జరిగింది కాబట్టి, ఓకేనా? దాన్ని ఎప్పుడు పథకం ప్రారంభించింది అనేది కూడా ఒకసారి నోటీస్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 35 కోట్లతో ఏర్పాటైన ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ను 16 అక్టోబర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎక్కడ ప్రారంభించారు? గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులు కానీ కంపెనీస్ గురించి కానీ పక్కా ఎక్స్పెక్టెడ్ ఏరియా. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు కానీ కంపెనీస్ రావలేదనే ఒక వార్త అనేది వైరల్ అవుతుంది కాబట్టి ఇలాంటి వాటిని ప్రెస్టేజియస్గా తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం, ఓకే. ఆప్షన్ 1 హనుమంతవాక, విశాఖపట్నం, ఐటీ హిల్స్, పద్మనాభం, మధురవాడ, భీమిలి, ఓకేనా? సో డైరెక్ట్గా మనకి ఆన్సర్కి వచ్చేటట్టు మధురవాడ. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 512 ప్రకారం ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టం 2023 ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందని తెలియజేసింది? గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే దేశంలోనే మొట్టమొదటి భూ హక్కుల చట్టం 2023 ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది. సో అందుకని డేట్ కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా 21 అక్టోబర్ 2023, ఆప్షన్ 2 August 31, 2023, October 31, 2023, September 30, 2023. ఏంటి ఆన్సర్? ఆప్షన్ 3లో ఉంది, October 31, 2023. సో దీని గురించి ఒకసారి డీటెయిల్డ్గా చూసిందాం దీని ఎక్స్ప్లెనేషను. భూ యజమానులు అదేవిధంగా కొనుగోలుదారులకు భూమి హక్కులపై పూర్తి భరోసా ఇచ్చేలా దేశంలోనే మొట్టమొదటిసారి అని ఎప్పుడైతే వచ్చిందో అది ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెన్స్ కలిగిందో ఖచ్చితంగా ఇది క్వశ్చన్ ఫ్రేమ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని ఈ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించడం జరిగింది, ఓకేనా? అయితే దీనిపై ఎవరు కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఎవరు కోర్టుకు వెళ్ళేటప్పుడు అవకాశం లేకపోయినా, సపోజ్ ఇలాంటి భూ వివాదాలు వచ్చినప్పుడు ఇలాంటి చట్టం చేశారు కదా, చేసిన తర్వాత ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు ఏం చేయాలి, ఏ కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు కదా. కానీ వీళ్ళు ఎవరికైనా అన్యాయం జరిగితే రెవెన్యూ ట్రిబ్యునల్స్లోని అప్పీల్ పెట్టుకోవచ్చు, ఓకేనా? ఈ రెవెన్యూ ట్రిబ్యునల్స్లో పెట్టిన అప్పీలు కూడా మీకు న్యాయం జరగలేదు అనిపిస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్ళచ్చు. ఏది రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులపై హైకోర్టుకు వెళ్ళొచ్చు, ఓకేనా? అదే ఇచ్చాడు. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే రెవెన్యూ ట్రిబ్యునల్స్లో తేల్చుకోవాలి. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్లో ఇచ్చిన తీర్పులపై హైకోర్టులో సవాల్ చేసే మీకు అధికారం అవకాశం ఉంటుంది, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, చాలా ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వరకపూడి శిల ఎత్తుపోతల పథకం సంబంధించి సరైన అంశాలని గుర్తించండి, ఓకేనా? వైఎస్ఆర్ పల్నాడు కరువు నివారణ పథకం కింద 340.26 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వరకపూడి శిల ఎత్తుపోతల పథకానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖలతో పాటు అన్ని అనుమతులు లభించాయి,
ఓకే, ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రాష్ట్రంలో పూర్తిగా పైప్ లైన్ల ద్వారా నీరు అందించిన తొలి ప్రాజెక్ట్ ఇదే. ఓకేనా, రెండు స్టేట్మెంట్లు రైటా? ఏ స్టేట్మెంట్ రైటా, బి స్టేట్మెంట్ రైటా, లేదంటే ఏది కదా? ఓకే, స్టేట్మెంట్ ఏ రైటు, బి రైటు. సో ఆప్షన్ ఏ అండ్ బి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్. ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే పల్నాడు జిల్లా మాచర్లలో ఆల్రెడీ మనం 342.2 crore వ్యయంతో చేపడుతున్న వరకపొడి శిలా ఎత్తిపోతుల పథకానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 15 November శంకుస్థాపన చేయడం జరిగింది, నోటీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, చిరుధాన్యాల ఎగుమతులకు సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. అడిగిన క్వశ్చన్లో ఏంటి, సరైందా సరికాందా, ఇది మనం నోటీస్ చేయాలి. ఓకే రైట్, స్టేట్మెంట్ ఏ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో చిరుధాన్యాల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. రైటా రాంగా? బి 1, 2, 3 స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బీహార్ నిలిచాయి. ఓకే, మ్యాక్సిమం ఇవే ఉంటాయి కాబట్టి ఈ స్టేట్మెంట్ని కొంచెం మనం కన్సిడర్ చేయొచ్చు. మన దేశం నుండి అత్యధికంగా సౌదీ అరేబియాకి ఎగుమతి చేస్తున్నారు, ఇది కొంచెం డౌట్. ఓకేనా, సో చిరుధాన్యాల ఎగుమతిలో 7వ స్థానంలో ఉన్నాం. ఓకేనా, ఎక్స్పోర్ట్స్లో. అదేవిధంగా బీకి వచ్చేటప్పటికి 1, 2, 3 స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బీహార్ ఉన్నాయి. అయితే మన దేశం నుండి సౌదీ అరేబియా కాదు, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దీనికి వచ్చినప్పటికి స్టేట్మెంట్ ఏబి రైట్, సి రాంగ్. సో ఏబి మాత్రమే, ఆప్షన్ 2 ఈజ్ రైట్. నెక్స్ట్ దాని ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే బోత్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇద్దరు మీరు ఫోకస్ చేయగలిగితే దేశవ్యాప్తంగా ఎగుమతుల్లోని 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 బీహార్, 4 పశ్చిమ బెంగాల్ అండ్ 5 తెలంగాణ. సో 5th ప్లేస్లో తెలంగాణ ఉంది, ఇక్కడ వరకు చూస్తే సరిపోద్ది. కాకపోతే మనది 7th ప్లేస్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్, ఇక్కడ 6th కూడా తమిళనాడు ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు నోటీస్ చేయగలిగితే 3 ప్లేసెస్ ఇంపార్టెంట్. మధ్యలో ఇంక పాపం పశ్చిమ బెంగాల్ ఏం చేస్తుంది, పశ్చిమ బెంగాల్ని కూడా గుర్తెట్టేసుకుందాం. అండ్ 6th తమిళనాడు. సో మన ఇండియా మ్యాప్ని ఇలా అనుకుంటే ఓకేనా. ఓకే నెక్స్ట్, 1st మనది 7th ప్లేస్, మన బ్రదర్హుడ్ స్టేటు 6th ప్లేస్, తమిళనాడు 5th ప్లేస్, పశ్చిమ బెంగాల్కి వచ్చినట్టు 4th ప్లేస్, తర్వాత బీహార్ 3rd ప్లేస్. ఓకేనా, మహారాష్ట్ర 2nd, గుజరాత్ 1st. ఓకే, వెస్ట్ సైడ్ 1, 2 ఉన్నాయి. నార్త్లోకి వస్తే 3rd ప్లేస్ ఉంది, 4th వచ్చేటప్పటికి పశ్చిమ బెంగాల్ ఉంది, 5th వచ్చేటప్పటికి తెలంగాణ ఉంది, 6th వచ్చేటప్పుడు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 7th. ఓకేనా, ఇలా మ్యాప్లో కానీ మీరు లొకేట్ చేయగలిగితే పర్మనెంట్గా గుర్తుంటుంది, మీరు ట్రై చేయండి. ఓకే, అదేవిధంగా మన దేశంలో మన దేశం ఎగుమతి చేసే దేశాలను చూసినట్లయితే 1st UAE 17.8. ఓకేనా, 17.8% మన చిరుధాన్యాలను ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతున్నాం. నెక్స్ట్ సౌదీ అరేబియాకి వచ్చినట్టు 2nd ప్లేస్ ఉంది సౌదీ అరేబియా. మన క్వశ్చన్లో ఇచ్చాం, అక్కడ 1st ప్లేస్ అని ఇచ్చాం, అది 2nd ప్లేస్. దీన్ని కూడా 13.7% అందించడం జరుగుతుంది. నేపాల్ 3rd ప్లేస్, జపాన్ 4th ప్లేస్. ఓకే, గుర్తించండి, ఇక్కడ పర్సెంటేజ్లు అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేది యూఏకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, 1st అయితే గుజరాత్ ఉంది ఇక్కడ రాష్ట్రాల వారీగా. నెక్స్ట్ క్వశ్చన్, భారతరత్న ఎల్కే అద్వానికి సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ క్వశ్చను, ఎక్స్పెక్టెడ్ ఏరియా. దీని గురించి ఒకసారి చూద్దాం. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎల్కే అద్వానీ కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను 2024 February 2 ప్రకటించింది. సో ఈ స్టేట్మెంట్ రైటా రాంగా? సో చాలామంది తెలిసి ఇది రాంగ్ అని. సో చూద్దాం, భారతరత్న అందుకున్న 50వ వ్యక్తిగా నిలిచారు, ఈ స్టేట్మెంట్ రైటే. అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న రథయాత్ర 1992 చేపట్టారు, స్టేట్మెంట్ డౌట్. ఓకే, ఇతని ఆత్మకథ మై కంట్రీ మై రిలీజియన్. ఏ స్టేట్మెంట్ రాంగ్? బి స్టేట్మెంట్ మాత్రమే రైట్. అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న 1992 ఇది కూడా రాంగ్. సో మై కంట్రీ మై రిలీజియన్ ఇది కూడా రాంగ్. దీని గురించి ఒకసారి డీటెయిల్ చెప్తాం. ఒక్కోసారి డైరెక్ట్గా వచ్చేటప్పటికి ఇది రాంగ్ ఇది రాంగ్ అంటే ఆన్సర్ బి. అయితే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏకి వెళ్దాం. ఆప్షన్ ఏకి వెళ్ళాక భారత మాజీ ఉపరాష్ట్రపతి, ఇది తప్పు. ఓకేనా, భారత మాజీ ఉపరాష్ట్రపతి కాదు, ఈయన మనకి ఉప ప్రధానిగా చేశారు. ఉప ప్రధాని 2002-2004 మధ్యలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో చివరి ఉప ప్రధానిగాను 7వ ఉప ప్రధానిగాను ఈయన చేయడం జరిగింది. ఓకేనా, అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ 3 ఫిబ్రవరి ఇది కూడా రాంగే. సో ఈ స్టేట్మెంట్కి వచ్చేట ఎలా ఉంది, 50వ వ్యక్తిగా నిలిచారు కదా, 50వ నిలిచిన 49 ఎవరు? కర్పూరి ఠాకూర్. ఓకేనా, కర్పూరి ఠాకూర్ ఈయన వచ్చేటప్పటికి ఏంటంటే బీహార్ ఎక్స్ సీఎం. ఓకేనా, 50 ఉంది కదా, 50 అనేది 3rd ఎల్కే అద్వానికి 50వ
భారత రత్న అవార్డు ప్రకటించడం జరిగింది. అయితే ఫిబ్రవరి తొమ్మిదిని ముగ్గురికి కేటాయించడం జరిగింది, మళ్ళా ఇంకో ముగ్గురికి. అందులోకి వచ్చేటప్పటికి మన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు, ఓకేనా, 51 అనుకోండి, అందాక నెంబర్ 51, 52, 53 ముగ్గురికి ఎప్పుడు ఫిబ్రవరి 9 కేటాయించడం జరిగింది. అయితే 51ని పివి నరసింహారావు. పివి నరసింహారావుకి వచ్చేటప్పటికి ఈయన వరంగల్లో జన్మించారు, కరీంనగర్లో పెరిగారు, హైదరాబాద్లో చదువుకున్నారు, ఓకేనా. సో ఈయన టైంలోని ఆర్థిక సంస్కరణలు 1991లో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్, ఈయన కూడా భారత మాజీ ప్రధాని, ఈయన 52 అనుకుందాం. తర్వాత 53కి వచ్చేటప్పటికి ఎంఎస్ స్వామినాథన్కి వచ్చేటప్పటికి ఈయన హరిత విప్లవ పితామహుడు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే 2024లో ప్రకటించిన భారత రత్నాలు ఇప్పుడు వరకు మనం ప్రతి సంవత్సరానికి ప్రకటించిన భారత రత్నాల కన్నా అన్నిటికన్నా ఎక్కువ, 5లో 4 మరణాంతరం ఇవ్వగా ఒకరు మాత్రం ప్రజెంట్ బతికే ఉన్నారు, ఎల్కే అద్వానీ. సో అందుకని ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఎల్కే అద్వానీకి బతుకుండగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకి 2004లో 5 ఇచ్చారు కదా, దానికన్నా ముందు 1999లో హైయెస్ట్ ఇప్పటివరకు 4 ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు 2024లో 5 ఇవ్వడం జరిగింది. 4 మరణాంతరం ఒకరు బతుకున్నారు, దట్ ఈస్ ఎల్కే అద్వానీ, ఓకేనా. సో అయితే ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మనం ఇంకొకసారి ఏదైనా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న 1992 ఏదైతే ఉందో అది 1992 కాదు 1990 ఎగ్జాక్ట్లీ సెప్టెంబర్ 23ని సెప్టెంబర్లో గుర్తుపెట్టుకోండి, మీరు డేట్ గుర్తుపెట్టుకోకండి. సెప్టెంబర్లో గుజరాత్లోని సోమనాథ ఆలయం నుండి అయోధ్యకి రథయాత్ర చేపట్టడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఇక్కడ నేను కమెంట్ చేయను కానీ ఆయన బీహార్లో అడ్డుకోవడం జరిగింది. సో 1990లో స్టార్ట్ చేయడం జరిగింది ఈ రథయాత్ర. అయితే ఇంకొక ఆప్షన్ ఏంటి, లాస్ట్ ఆప్షను, మై కంట్రీ మై లైఫ్, మై రిలీజియన్ ఉంది కదా, అది మై కంట్రీ మై లైఫ్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈయన 1990లో రథయాత్ర చేపట్టడం జరిగింది. సెప్టెంబర్ 23 సోమనాథ ఆలయం నుంచి అయోధ్యకి వెళ్తుంటే బీహార్లోనే స్టాప్ చేయడం జరిగింది. స్టేట్మెంట్లు ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇస్తాడు కూడా, ఓకేనా. ఇదంతా చెప్పాం కదా 2002 నుంచి 2004 మధ్యలోని అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఉప ప్రధానిగా పనిచేశాడు 7వ వ్యక్తి, ఓకేనా. ఒక్కసారి క్విక్ రివిజన్ చేసినట్లయితే భారత ఉపరాష్ట్రపతి కాదు, భారత ఉప ప్రధాని ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నం 2024 ఫిబ్రవరి 3 ఇచ్చింది. ఈ స్టేట్మెంట్ ఎలా చేస్తే కరెక్టు, భారతరత్న 50 అందుకున్న వ్యక్తిగా నిలిచాడు, రైటే. అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న రథయాత్రను 1990 సెప్టెంబర్ 23 చేపట్టాడు సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు, ఓకే, అక్కడికి అది రైటు. తర్వాత ఇతని ఆత్మకథ మై కంట్రీ మై రిలీజియన్ కాదు, మై కంట్రీ మై లైఫ్, ఓకేనా, ఇక్కడికి వచ్చింది ఇది. అయితే ఇప్పటి వరకు మనకి అత్యధికంగా భారతరత్న పురస్కారాలు అందించిన సంవత్సరం ఏదంటే 2024, 5 మందికి, 4 మరణానంతరం, ఒకరు ప్రజెంట్ లైవ్లో ఉన్నారు, ఎల్కే అద్వానీ. దీనికన్నా ముందు 1999లో 4 ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే లక్షద్వీపులు మాల్దీవుల వివాదానికి సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి, ఓకేనా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై లక్షద్వీప్పై విద్వేష వ్యాఖ్యలు, నరేంద్ర మోదీపై చేశారు, లక్షద్వీప్పై విద్వేష వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులు 3 2024 జనవరి 7 మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, ఓకేనా, బర్నింగ్ ఇష్యూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇష్యూ కాబట్టి సో ఇది నోటీస్ చేయాలి మనం, ఓకేనా. భౌగోళికంగా మాల్దీవులు అరేబియా సముద్రంలో ఉన్న చిన్న దేశం అట, ఓకేనా. స్టేట్మెంట్ రైటర్ రాంగ్ చూద్దాం, ఇది మాత్రం అయితే రైటే. 1966లో మాల్దీవులకు స్వతంత్రం వచ్చిందట, ఓకేనా. ఈ స్టేట్మెంట్ కూడా ఆల్మోస్ట్ రైట్. లక్షద్వీపుల అధికారిక భాషలో మలయాళం, ఇంగ్లీష్, ఓకేనా. ఇష్యూ బర్నింగ్ కాబట్టి దీని తాలూకా ఇన్ఫర్మేషన్ మాల్దీవులు లక్షద్వీపులు రెండూ ఇంపార్టెంటే కాబట్టి ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. చూడండి, ఇది ఏదైతే భౌగోళికంగా మాల్దీవులు అరేబియాలో ఉన్న చిన్న దేశం అనేది ఉంది కదా, ఇది అరేబియా దేశం కాదు, హిందూ మహాసముద్రం, ఓకేనా. ఈ స్టేట్మెంట్ రైట్. తర్వాత ఇది మాల్దీవులకు స్వాతంత్రం 1966లో వచ్చింది. లక్షద్వీపులు అధికారిక భాషలు మలయాళం, ఇంగ్లీష్. ఈ లక్షద్వీపులకు మలయాళం, ఇంగ్లీష్ అంటే ఇది కేరళకు దగ్గరలో ఉంటుంది, పార్షియల్లీ ఒకప్పుడు ఇది పార్ట్ ఆఫ్ కేరళ కాబట్టి మాల్దీవులు ఇంగ్లీష్ అనేది దీని అఫీషియల్ లాంగ్వేజ్. సో ఈ 3 స్టేట్మెంట్లు రైట్ కాబట్టి ఏసీడి ఆన్సర్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఏసీడి మాత్రమే ఆన్సర్. ఓకే, దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే మాల్దీవులు హిందూ మహాసముద్రంలో ఉన్న చిన్న దేశం, ఓకేనా. లక్షద్వీపులు దక్షిణ అరేబియా సముద్రంలో ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు మీకు ఒకసారి మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది. మాల్దీవులు ఒక సార్వభౌమ దేశంగా అధికారికంగా గుర్తించిన మొదటి దేశం మందే. అయితే ఇటీవల కాలంలో మాల్దీవుల్లోని
ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు చైనాకి ఫేవర్గా ఉన్నారు. సో దాని తర్వాత మనం కూడా వాళ్ళకు ఒక మిసైల్ ఇచ్చిన తర్వాత వెనక్కి లాక్కోవడం కూడా జరిగింది. చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మనకు అనవసరం. బట్ ఇష్యూ అయింది కాబట్టి మనకి మాల్దీవుల తాలూకు ఇన్ఫర్మేషన్, లక్షద్వీపుల తాలూకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. అది ఒక ఇండియా మ్యాప్ ఒకసారి అనుకున్నాం అనుకోండి. సో ఇది ఇండియా అనుకుందాం అనుకోండి, ఎగ్జాక్ట్లీ కాకుండా జస్ట్ ఫాస్ట్గా చేస్తున్నా. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి మాల్దీవులు ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కింద హిందూ మహాసముద్రం కదా. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా కనపడకపోతే ఒకసారి ఇక్కడ మళ్ళీ ఒకసారి నోట్ ఇచ్చేద్దాం. ఓకే రైట్. సో ఇక్కడకు వచ్చినప్పటికి మాల్దీవ్స్ ఉంటాయి, ఇదంతా హిందూ మహాసముద్రం, ఇదంతా అరేబియా సార్. సో ఇక్కడ ఉంటుంది మన కేరళకు దగ్గరలోని. సో దక్షిణ అరేబియాకి వచ్చేటప్పటికి లక్షద్వీపులు, మాల్దీవుడికి వచ్చేటప్పటికి హిందూ మహాసముద్రం. ఓకేనా? నెక్స్ట్, అమెరికాలో ఏ రాష్ట్రం ఇక నుండి భారతీయ క్యాలెండర్ ప్రకారం పాఠశాలలో దీపావళి సెలవు ఇవ్వాల్సి ఉంటుందని చట్టం చేసింది? గుర్తుపెట్టుకోండి, అమెరికాలోని మన భారతదేశ పండగ ఏదైతే ఉందో దీపావళిని సెలవు ఇవ్వాల్సిందని చట్టం చేసిందట. ఎక్కడ అంటే కాలిఫోర్నియా, ఫ్లోరిడా, జార్జియా, న్యూయార్క్. ఆన్సర్ ఫోర్ న్యూయార్క్. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి, సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. ఇటీవల న్యూయార్క్ రాష్ట్రం పాఠశాలలకు దీపావళి సెలవు దినంగా ప్రకటిస్తూ గవర్నర్ కేతి హ్యూచల్ చట్టంపై సంతకం చేశారు. ఓకేనా? ఈ కేతి హ్యూచల్ చట్టంపై సంతకం చేసిన కేతి హ్యూచల్ గుర్తుపెట్టుకుంటారా లేదా అప్ టు యూ, కానీ న్యూయార్క్ అనేది మాత్రం మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి దీపావళి సెలవు పాఠశాలలకు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామానికి చెందిన మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ నిజ జీవిత ఆధారంగా హిందీలో వచ్చిన 12th ఫెయిల్ సినిమాకి దర్శకురాలు ఎవరు? ఓకేనా? దర్శకుడు ఆ దర్శకురాలు ఎవరు ఎవరు? ఆప్షన్ అనురాగ్ కశ్యప్, ఓకేనా, రాజ్ కుమార్ హిరానీ, మేఘనా గుల్జర్, వినోద్ చోప్రా. ఆన్సర్ డైరెక్ట్గా వినోద్ చోప్రా. అయితే దీని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూసినట్లయితే 75వ గణతంత్ర దినోత్సవాల సందర్భంగా మనోజ్ కుమార్ శర్మకి ఉత్తమ సేవా పథకం దక్కింది. ఈయన నిజ జీవితం ఆధారంగా 12th ఫెయిల్ సినిమా తీయడం ఎంత అది వైరల్ అయిందో, దాంతోపాటు ఈయనకి అంటే కరెంట్లో ఇంకా ఆయన సర్వే అవుతున్నాడు, అంటే కరెంట్ అఫైర్స్లో ఇంకా బర్న్ అవుతున్నాడు కాబట్టి 75th గణతంత్ర దినోత్సవంలో భాగంగా ఆయనకి సేవా పురస్కారం దక్కింది. అంతేకాకుండా 12th ఫెయిల్ సినిమాలో కథానాయకుడు అనేది అదే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ కథానాయకుడి క్యారెక్టర్ అనేది ఈయందే, విక్రాంత్ మాన్సే అనే క్యారెక్టరు. ఇది కథానాయకులో ఈయన తాలూకా ఒరిజినల్ లైఫ్ స్టోరీని ఈయన కథానాయకుడిగా యాక్ట్ చేశాడు. ఈయన గురించి చెప్పాలంటే మిర్జాపూర్లోని వన్ ఆఫ్ ద సెకండ్ లీడ్ అనమాట. సో మీకు గుర్తుంటుంది మనోజ్ కుమార్ శర్మ గురించి చెప్తున్నా. మనోజ్ కుమార్ శర్మ 2005 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి, ప్రజెంటు ముంబైలోని అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నారు. సో మనకు అదంతా అవసరం లేకపోయినా 2005 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవితం ఆధారంగా 12th ఫెయిల్ సినిమా తీశారు కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఇగ్లాయస్ క్షిపణి వ్యవస్థకు సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి. ఓకేనా? సరైనవి. నెక్స్ట్, భుజంపై నుండి పేల్చే ఇగ్లాయస్ విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థ కొనుగోలు విషయంలో రష్యా భారత్ మధ్య ఒప్పందం కుదిరింది. స్టేట్మెంట్ రైటా రాంగా ఒకసారి చూద్దాం. భారత త్రివిధ దళాల వద్ద ఇప్పటికే ఈ గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. సో ఇప్పటికే ఉన్నాయట, మేబీ ఈ స్టేట్మెంట్ కూడా రైటే చూద్దాం. శత్రు విమానాలు, హెలికాప్టర్లు కోసడానికి ఈ ఇగ్లాయస్ క్షిపణులు ఉపయోగపడతాయి. అయితే ఈ అస్త్రాల పరిధి 50 నుండి 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఓకేనా? ఈ స్టేట్మెంట్ రైటా రాంగా. సో ఇందులో ఎన్ని రాంగ్ ఉన్నాయి, ఎన్ని రైట్ ఉన్నాయి? పైవ న్యూనా, ఏబిసినియా, లేదంటే బీసీడియా, ఏబి అంటే ఏబి. ఇందులో మ్యాక్సిమం 2 స్టేట్మెంట్స్ రాంగ్ ఉండొచ్చు, లేదంటే అన్ని కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. సో చూడండి, అయితే డైరెక్ట్ క్వశ్చన్స్కి ఆప్షన్స్కి వెళ్దాం. భుజంపై నుండి పేల్చే ఇగ్లాయస్ విమాన విధ్వంసక క్షిపణి వ్యవస్థ కొనుగోలు విషయంలో భారత్ రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. స్టేట్మెంట్ రైట్. భారత్ త్రివిధ దళాల మధ్య ఇప్పటికే ఈ గగనతల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. స్టేట్మెంట్ రైట్. శత్రు విమానాలను హెలికాప్టర్లు కూర్చోడానికి ఉపయోగపడుతుంది, ఇది రైట్. అయితే ఈ అస్త్రాలు భుజం మీద పెట్టుకొని పేల్చే అంత వెపన్స్ని 50 నుండి 60 కిలోమీటర్ల వరకు అనేది చాలా, ఈ స్టేట్మెంట్ రాంగ్. ఓకేనా? మనకి 50 నుండి 60 కిలోమీటర్లు దాకా వెళ్ళే దాన్ని మన భుజం మీద ఫోర్స్ చేయగలిగితే, ఇక్కడ జనరల్గా ఈ వెపన్స్ అనేవి న్యూటన్ థర్డ్ లాని పార్షియల్గా ఆ తాలూకా సిస్టమ్ని ఫోల్ ఉంటాయన్నమాట. అంటే ముందుకి ఎంత ఫోర్స్తో మనం ఫైర్ చేస్తామో అంత హిట్ బ్యాక్కి అంత ఫోర్స్తో హిట్ చేస్తుంటుంది. సో ఇక్కడ నుంచి మనం భుజం మీద పెట్టుకొని ఆ వెపన్ని మనం ఫైర్ చేసేటప్పుడు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది అనుకోండి, అంత దూరం వెళ్తే మనల్ని ఎంత హిట్ చేస్తుంది. సో ఇది రాంగ్ అనమాట, 5 to 6 కిలోమీటర్స్ మాత్రమే. ఓకేనా?
సో అందుకని ఏబీసీ మాత్రమే రైట్ కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏబీసీ ఆప్షన్ 2 రైట్. నెక్స్ట్ దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్, దీని పరిధి 5 to 6 kilometers వరకు ఉంటుంది. దీన్ని 1990లోని ప్రారంభంలో భారత్ కొనుగోలు చేసింది తాజాగా సమీకరించుకున్న ఇగ్లాయస్ విధ్వంసక అధునాతనమైన అనమాట. అంటే ఇప్పుడు కొత్తగా మనం ఏదైతే తీసుకుంటున్నామో అంటే సమీకరించుకుంటున్నామో ఇవి అధునాతనమైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ను సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి. ఈ ఫ్లెక్సీ ఫ్యూయల్ అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి BS6 ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆధారిత కార్ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. స్టేట్మెంట్ రైటే. చూద్దాం, పెట్రోల్ ఇథనాల్ను కలపడాన్ని ఫ్లెక్స్ ఫ్యూయల్ అని సాంకేతికంగా వ్యవహరిస్తారంట. సో రెండు స్టేట్మెంట్స్ రైటే కాబట్టి ఆన్సర్ ఏ అండ్ బి. ఓకేనా? దీని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే ఎలక్ట్రిఫైడ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహన నమూనాలను ఇన్నోవా హైక్రాస్ మీద ఈ నమూనాని చేయడం జరిగింది. అయితే భారత్లో అత్యుత్తమ ఉద్గార ప్రమాణాలకు తగ్గట్టుగా దీన్ని రూపొందించడం జరిగింది. ఓకేనా? ది బెస్ట్ వేలో చేయడం జరిగింది. అయితే 20%కి మించి కలిపిన ఇథనాల్తో కూడా ఈ కారు నడవగలుగుతుంది. యాక్చువల్లీ పెట్రోల్లోని ఇంకోటి ఏదైనా కాంబినేషన్ వేస్తే కార్ అనేది డ్యామేజ్ అవుతుంది, చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఇలా తయారు చేసిన దానికి 20% కన్నా ఎక్కువ ఇథనాల్ వేసినప్పటికీ కూడా ఈ కారు నడవడం జరుగుతుందన్నమాట. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఎలక్ట్రిఫైడ్ తొలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 2023 సంబంధించి రామన్ మెగాసెస్ అవార్డుకి సంబంధించి గుర్తుపెట్టుకుని సరైన అంశాలని గుర్తించండి. ఏ, ఈ అవార్డును 2023 ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిర్వాహక కమిటీ ప్రకటించింది. మ్యాక్సిమం రామన్ మొగసెస్ అవార్డు అనేది ఫిలిప్పీన్స్ రాజధాని నుంచే ఇవ్వడం జరుగుతుంది. అక్కడే ప్రకటించారు కాబట్టి అక్కడే హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రైటే. 2023 కానీ ఈ అవార్డును భారత వైద్యుడు రవి కన్నన్తో పాటు మరొక ముగ్గురికి, ఇది కొంచెం డౌట్, చూద్దాం. రవి కన్నన్కి ఇవ్వడం అనేది వరకు రైటే, మరో ముగ్గురికి అనేది చూద్దాం. ఈ అవార్డుకు, ఓకేనా, ఈ అవార్డును ఆసియా నోబెల్గా పరిగణిస్తారు. దీన్ని స్టేట్మెంట్ రైటే. ఇది రవి కన్నన్తో కలిసి మరొక ముగ్గురికి అనేది స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే మొత్తం రవి కన్నన్తో కలిపి నలుగురికి ఇవ్వడం జరిగింది, రవి కన్నన్తో కలిపి ముగ్గురికి కాదు. సో ఇక్కడ మీరు నోటీస్ చేయాలి. ఏ అండ్ సి రైట్ కాబట్టి మనకి ఆన్సర్ ఎక్కడ ఉంది? ఏ అండ్ సి ఫోర్త్ రైట్. నెక్స్ట్ దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి డీటెయిల్గా చూస్తే 2029 కానీ ఈ అవార్డు నలుగురికి, చెప్పాను కదా, నలుగురికి ప్రకటించడం జరిగింది. అందులో మన భారత నుంచి రవి కన్నన్, ప్రొఫెసర్ మిరియం కొరెనెల్ ఫిలిప్పీన్స్, ఇక్కడ ఫిలిప్పీన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మిరియం కొరెనెల్ ఫెర్రర్ అనే దాన్ని గుర్తుపెట్టుకుంటారా లేదా అప్ టు యూ. నెక్స్ట్కి వచ్చేటికి యుజోనియా లియోస్ తూర్పు తైమూర్, ఈ తూర్పు తైమూర్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి, కొర్వి రక్షందులు బంగ్లాదేశ్. ఓకేనా? నలుగురికి వస్తే నలుగురిలోని ఫిలిప్పీన్స్ నుంచి ఒకరు, తూర్పు తైమూర్ నుంచి ఒకరు, బంగ్లాదేశ్ నుంచి ఒకరు, మన ఇండియా నుంచి ఒకరు. అయితే రవి కన్నన్ చెన్నైలోని అడియార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో కీలక పదవిని కూడా వదిలిపెట్టేసి ఈశాన్య భారత్లోని గ్రామీణ ప్రాంతాల రోగులకు సేవలు అందించారనమాట. సో ఇలాంటి గొప్పలకి మరి ఇలాంటి అవార్డులు వస్తుంటాయి. నెక్స్ట్ ఈ అవార్డును 1957 ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెస్ జ్ఞాపకార్థం ఫిలిప్పీన్స్ ప్రభుత్వం రాక్ పిల్లర్ బ్రదర్స్ ఫండ్ సంయుక్తంతో నెలకొల్పి ఈ అవార్డుని అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు, ఇది స్టాటిక్ కాబట్టి ఒకసారి జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నాలెడ్జ్ పర్పస్లో ఇవ్వడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత్లో తొలి సోలార్ పట్టణం, చాలా సింపుల్ రైట్, కానీ క్వశ్చన్ ఆప్షన్స్లే కొంచెం అన్ని సిమిలర్గా ఉన్నాయి. అహ్మదాబాద్, లక్నో, వారణాసి, సాంచి. ఎవరైతే కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతారో రెగ్యులర్గా ఇది డఫా బిట్టని పక్కిసిరేస్తారు. సో ఒకసారి మీరు కూడా దీన్ని రెస్పెక్ట్ చేయాలి, తెలిస్తే పర్లేదు, ఒక మార్క్ వస్తుంది, లేకపోతే ఏపీఎస్సీకి వచ్చేటప్పటికి 0.33 నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. తెలంగాణలో ఒక బిట్టు ఒక మార్క్ కోల్పోయాడు అంటే ఎగ్జిక్యూటివ్ కోల్పోయినట్టు, లేదంటే ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ దగ్గరకు ఒక మార్కులు పోతే అది కూడా కోల్పోతాం. కాబట్టి చాలా సిన్సియర్గా చేయాలి. ఓకేనా? సాంచి డైరెక్ట్ ఆన్సర్, సాంచి. అయితే తొలి సోలార్ గ్రామం ఏంటి? ఓకేనా? ఎప్పుడైతే మీరు ఈ వీడియో చూస్తున్నారో కిందని కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి. ది బెస్ట్, ఎక్కువ మంది ఎవరైతే ఆన్సర్స్ చేస్తారో వాళ్ళకి షైన్ ఇండియా నుంచి సర్ప్రైజింగ్ గిఫ్ట్లు లైక్ మ్యాగ్జైన్, ప్రతి మంత్ మ్యాగ్జైన్ అంటే ఇప్పటి నుంచి పెట్టే ప్రతి కరెంట్ అఫైర్స్ కిందని వీడియో చూస్తుండగా మీరు ఆప్షన్స్ కానీ ఆన్సర్స్ కానీ ఆప్షన్స్లో పెట్టగలిగితే, ఐ మీన్ కమెంట్ బాక్స్లో పెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి ఫోన్ చేసి మరీ వాళ్ళకి ప్రతి మంత్ మ్యాగ్జైన్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకేనా? భారత తొలి సోలార్ పట్టణం సాంచి అయ్యేటోడికి తొలి సోలార్ గ్రామం మోతేరా. ఓకేనా? దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ప్రపంచంలో వారసత్వ ప్రదేశాల్లో ఒకటైన మధ్యప్రదేశ్లోని సాంచి పట్టణం భారత్లోనే తొలి సోలార్ విద్యుత్ పట్టణంగా అవతరించింది. ఆల్రెడీ మన క్వశ్చన్లో చూసాం, ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా కావాలని. రైసెన్ జిల్లాలో ఉందన్నమాట ఇది.
రైసన్ జిల్లాలో ఉన్న సాంచిపట్నం సమీపంలో ఉన్న నగోరి వద్ద 3 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడం జరిగింది. అయితే దీనికి ఐఐటి కాన్పూర్ అనేది సపోర్ట్ చేసింది. ఓకేనా, ఇందాక చెప్పాను కదా మొదటి సోలార్ డ్యామ్ మోతేరా గుజరాత్. ఓకేనా, సో నోటీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల జరిగిన G20, అబ్బో ఈ G20 అంటేనే ఏపీపీఎస్సీ గ్రూప్ టూ గుర్తొస్తుంది. సో చాలామంది పాపం G20లో అన్ని ఏరియాలో కవర్ చేయడం జరిగింది. మనం కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి వచ్చేటప్పటికి ప్రిలిమ్స్ కండక్ట్ చేసినప్పుడు చాలా క్వశ్చన్స్ అన్ని ఏరియాలో కవర్ చేసినాడు కాబట్టి ఆడు అడిగిన క్వశ్చన్ మాత్రం చేయడానికి కావాల్సిన ఏబిలిటీ సరిపోలేదు. ఇప్పుడు ఒకసారి చూద్దాం, అయినా కానీ మనం వదలొద్దు. అన్ని ఏరియాల నుంచి కవర్ చేయగలిగితే ఎటు కూడా పోకుండా మనం పట్టుకోవచ్చు. ఇటీవల జరిగిన G20 సదస్సులో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న జీవ ఇంధనంకు సంబంధించి క్రింది ఏది సరైనదో గుర్తించండి. ఇథనాల్, బయోడీజిల్, బయోగ్యాస్. ఆప్షన్ 1 పైవెన్యూ, బీసీ మాత్రమే, బి మాత్రమే, సి మాత్రమే. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ పైవెన్యూ. ఓకేనా, ఇథనాల్, బయోడీజిల్, బయోగ్యాస్ అనేది మొత్తం అన్ని కలిపి జీవ ఇంధనంకి సంబంధించింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కూడా మీరు నోటీస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. వ్యవసాయ ఉత్పత్తులు సేంద్రియ వ్యర్థాల నుండి తయారయ్యే ఏ ఇంధనాన్నైనా, ఏదైతే ఉందో వ్యవసాయ ఉత్పత్తులు సేంద్రియ వ్యర్థాల నుండి తయారయ్యే ఏ ఇంధనాన్నైనా జీవ ఇంధనం అంటారు. ఇథనాలు, బయోడీజిల్, బయోగ్యాస్ జీవ ఇంధనాలుగా ప్రజెంట్ ప్రాచుర్యం పొందుతున్నాయి. అయితే శిలాజ ఇంధనాలతో పోలిస్తే జీవ ఇంధనం వల్ల కార్బన ఉద్గారాల విడుదల తక్కువగా ఉంటుంది. అంటే ఇది ఎకో ఫ్రెండ్లీ అన్నమాట. ఓకేనా, మనకి పర్యావరణానికి పరిరక్షణగా ఉంటుంది కాబట్టి జీవ ఇంధనం. శిలాజ ఇంధనాలని మనం అరికట్టేసి, ఐ మీన్ జీవ ఇంధనాన్ని మనం కానీ ఎంకరేజ్ చేయగలిగితే పర్యావరణానికి మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు ఉంటాం. చూద్దాం రానున్న కాలంలో. ఓకే, పిఎస్ఎల్వి C-56కి సంబంధించి క్రింది సరైన అంశాలని గుర్తించండి. ఓకేనా, స్టేట్మెంట్ ఏ, దీన్ని భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ జూలై నెలలో బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ లాంచింగ్ వెహికల్ నుంచి ప్రయోగించారు. ఇది అయితే 100% డౌట్. ఓకేనా, కన్ఫర్మ్ చేయకండి స్టేట్మెంట్ రైట్ రాంగ్ అనేది. ఈ వాహక నౌక ద్వారా మొత్తం 400 కిలోల బరువు గల 7 ఉపగ్రహాలను భూమికి, 550 కిలోమీటర్ ఎత్తులో ఉన్న భూమికి దారిలో ఉన్న కక్షలోకి 420 కిలోమీటర్ల బరువు గల ఉపగ్రహాలని పంపించడం జరిగింది. విజయవంతంగా ప్రవేశపెట్టారు. అయితే స్టేట్మెంట్ ఏ అండ్ బి, బి కూడా రైటే కదా, ఏ రాంగ్, బి మాత్రం రైట్. సో మనకు వచ్చేటికి ఆన్సర్కి వచ్చేటికి బి మాత్రమే. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ బెంగళూరులోని యుఆర్ రావు కాదు, సతీష్ ధావన్ సెంటర్, అందుకే ఆ స్టేట్మెంట్ రాంగ్. అయితే సతీష్ ధావన్ సెంటర్లోని కూడా మొదటి ప్రయోగ వేదిక భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జూలై 30 తిరుపతిలోని సతీష్ ధావన్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుండి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. సింపుల్ డైరెక్ట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాతావరణ పర్యవేక్షణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ సర్వీస్ నివేదిక ప్రకారం భూమిపై అత్యంత వేడి మాసంగా ఏ నెల నమోదయ్యింది? ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్. చూడండి, ఒక 2023 ఆగస్టా, 2023 జూనా, 2023 మేనా, 2023 జూలైనా? ఓకే, చెప్పండి ఆన్సర్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా, సో సింపుల్ ఆన్సర్ ఏంటంటే 2023 జూలై. మ్యాక్సిమము మే ఉండొచ్చు, జూన్ ఉండొచ్చు అని అనుకుంటాం, కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా 2023 జూలై ఉంటుంది. అయితే దీనికన్నా ముందు 2019లో ఈ జూలై నెలలో ఉన్న రికార్డ్ని బ్రేక్ చేసి ఇది 2023 జూలై అనేది నమోదు చేయడం జరిగింది. దాని తాలూకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూసినట్లయితే 2023లో జూలై నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.95 డిగ్రీల సెల్సియస్ ఏదైతే గతంలో ఉన్న దానికన్నా ఎక్కువ ఉండడం వల్ల ఇది 2023 జూలై అనేది అత్యంత హీట్ ఓకేనా మంత్ అనమాట. అదే 2019 జూలైలో నమోదైన రికార్డును అధిగమించింది. దీన్ని బ్రేక్ చేసి 2023 జూలై అనేది రావడం జరిగింది. అయితే చరిత్రలో ఉష్ణోగ్రత జూలై 6న ఎక్కువగా నమోదైంది అనమాట. ఈ జూలై 6లో ఎక్కువ నమోదైన ఉష్ణోగ్రత ఎంత అంటే దాని తాలూకు ప్రపంచ సగటు అంటే అన్ని ప్లేసెస్లో చూస్తున్నట్లయితే 17.08. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఏంటంటే 2023 జూలై 6, సో ప్రపంచ సగటు 17.08. ఇది అంత ఇంపార్టెంట్ కాకపోయినా జూలై 6 గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా అత్యంత ఎక్కువ నమోదైన మంత్ ఏంటంటే 2023 జూలై. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న పెన్షన్ కానుక పథకం క్రింది వివిధ వర్గాల లబ్ధిదారులకు చెల్లించాల్సిన సామాజిక భద్రతా పెన్షన్ మొత్తాన్ని 2,750 నుండి 3,000కు పెంపు కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి అవ్వా తాతకి పెద్ద మనవడు లేదా పెద్ద కొడుకుగా ఉన్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించే పెన్షన్ ఏదైతే ఉందో అది 2,750 నుండి 3,000కి ఎప్పుడు
ఈ పెంపు కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? చాలా 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 ఇంపార్టెంట్, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో జనవరి 1, జనవరి 2, జనవరి 3, జనవరి 4, సో మ్యాక్సిమము జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల ద్వారా ప్రతి మంత్ జనవరి 1న ఉదయం 3 గంటల నుండి 6 గంటల నుంచి 7 గంటల లోపు కంప్లీట్గా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది ఇప్పుడు అమల్లోకి వచ్చింది చెప్పండి. మ్యాక్సిమం అందరూ జనవరి 1కి వెళ్తారు, కానీ జనవరి 3 ఇది ఇంపార్టెంట్. అందుకనే ఇక్కడ ఈ క్వశ్చన్కి చాలా వాల్యూ. జనవరి 3 నుంచి ఇది 2,750 నుండి 3,000కి, 3,000 పెన్షన్ అనేది జనవరి 3 నుంచి స్టార్ట్ అయింది. ఎక్కడ? కాకినాడలో ప్రారంభించడం జరిగింది. ఒకసారి చూద్దాం, సింపుల్ డైరెక్ట్ కాకినాడలో ప్రారంభించడం జరిగింది. జనవరి 3, 2024, 3,000 రూపాయలు పెన్షన్, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఐబీ ఇంటర్నేషనల్ బక్లారియట్, ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఏపీపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ ఇంటర్నేషనల్ బక్లారియట్ అనేది ఫేమస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది. అమలు చేసేందుకు విద్యాశాఖతో ఐబీ అధికారులు ఏ రోజున ఒప్పందం కుదుర్చుకున్నారు? ఓకేనా? ఏ రోజున ఒప్పందం కుదుర్చుకున్నారంటే ఫిబ్రవరి 2, 2023, జనవరి 30, 2024, జనవరి 31, 2024, జనవరి 25, 2024. సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా డేట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్ 3, జనవరి 31, మంత్ ఎండ్. ఓకేనా? 2024. సో దీని తాలూకు ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసినట్లయితే 1వ తరగతితో ప్రారంభమై ఇంటర్ వరకు సిలబస్ని వివరిస్తారు. ఈ ఐబీ సిలబస్ అనేది 1 నుంచి ఇంటర్ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 2025-26 విద్యా సంస్థ నుండి దీన్ని అమలు చేయడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ అనేది దానికి ఇంప్లిమెంటేషన్ జరగాలంటే దాని గ్రౌండ్ లెవెల్ వర్క్స్ ఉంటాయి కాబట్టి 2025-26 నుంచి విద్యా సంవత్సరం నుంచి మనకు అమల్లోకి వస్తుంది. ఐబీఓ ఇంటర్నేషనల్ బక్లారియట్ ఆర్గనైజేషన్ తాలూకా ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసినట్లయితే దీని స్థాపన 1968, ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ఓకేనా? సో ప్రస్తుత ఐబీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డాక్టర్ ఆంటోన్ బెగయన్. సో ఇదంతా మనకి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మనకు వచ్చింది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో. ప్రస్తుత చీఫ్ డైరెక్టర్ కూడా ఓలీ ఫెక్కా ఇనోనెవ్. ఓకేనా? సో నోటీస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ సంబంధించి క్రింది వానలో సరైనవి గుర్తించండి. అయితే స్టేట్మెంట్ ఏ, యునెస్కో 2023 45వ సమావేశం దుబాయ్లో నిర్వహించారు. స్టేట్మెంట్ రైటర్ రాంగ్ చూద్దాం. మీకు ఒకవేళ తెలిస్తే మాత్రం ముందే ఆన్సర్ చేస్తుండండి. ఈ సమావేశం 2024 గాను 46వ సమావేశం భారత వేదికగా నిర్వహిస్తున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, 2024లో 46వ సమావేశాన్ని మన ఇండియాలోనే నిర్వహిస్తున్నారు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే యునెస్కో వారి వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో ఇండియా తరఫున నామినేషన్ దక్కించుకున్న 12 మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ నామినేషన్ దక్కించుకున్నాయి. సో మన దగ్గరే జరుగుతుంది కాబట్టి 12 నామినేషన్ దక్కించుకున్నట్టు కాబట్టి ఎన్నిటికి గుర్తింపు వస్తుందో చూద్దాం. అయితే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో మన దేశం నుండి ఇప్పటివరకు 42 ప్రదేశాలకు గుర్తింపు దక్కింది. లాస్ట్ 2 ప్రదేశాలు కూడా మీకు తెలుసు. ఓకేనా? సో చూద్దాం. అయితే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఆన్సర్ ఏంటి? పైవనియా, ఏబీసీ మాత్రమేనా, బీసీడీ మాత్రమేనా, ఏబీడీనియా చెప్పండి. ఇది రాంగ్. సో ఈ స్టేట్మెంట్ రైటు. తర్వాత యునెస్కో వరల్డ్ హెరిటేజ్ తరఫున 15 ఇది రైటు. తర్వాత ఇది కూడా రైట్. అయితే బీసీడి మాత్రమే, ఆప్షన్ సిలో బీసీడి మాత్రమే స్టేట్మెంట్ రైట్. అయితే దుబాయ్ కాదు కదా, ఇది సౌదీ అరేబియా. దాని తాలూకు ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఓకే, 2023 గాను సమావేశాన్ని సౌదీ అరేబియాలో నిర్వహిస్తున్నారు. స్టేట్మెంట్ రైట్. ఓకే, ఈ స్టేట్మెంట్ రైట్, అక్కడ రాంగ్ అనమాట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ చివరిగా 2023 ఇండియా తరఫున గుర్తింపు పొందిన చివరి 2 ప్రదేశాలు తెలుసు కదా, శాంతినికేతన్, వెస్ట్ బెంగాల్. తెలియపోతే చెప్తున్నా మళ్ళీ, దీని తాలూకా క్వశ్చన్స్ అండ్ పీడిఎఫ్ని అంతా కలిపి షైన్ ఇండియా అకాడమీ సైఎస్ఆర్ టెస్ట్ సిరీస్ ఛానల్లో పెడుతున్నా. చాలామంది కమెంట్లో ఏం పెట్టారంటే ఎక్కడుంది పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి అనేది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోని ఫస్ట్ లింక్ని మీరు క్లిక్ చేస్తే షైన్ ఇండియా అకాడమీ సైఎస్ఆర్ టెస్ట్ సిరీస్ ఛానల్లోకి వెళ్తారు. అక్కడ ఈ దీని తాలూకా పీడిఎఫ్ని పెట్టడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, హొయసాల కట్టడాలు కర్ణాటక. నెక్స్ట్, ఇది కూడా ఇంపార్టెంట్. అయితే ఈ నామినేషన్ పొందిన 12 మిలిటరీ ల్యాండ్స్కేప్స్లో 11 మహారాష్ట్రలోని, 1 తమిళనాడులోని జింజీ ప్రాంతంలో ఉన్నాయి. ఓకేనా? 12లోని మనకి ఏవైతే నామినేషన్ దక్కించుకున్న 12లోని 11 ఏమో మహారాష్ట్రలోని, 1 ఏమో తమిళనాడులో జింజీ ప్రాంతంలో ఉన్నాయి. అయితే ఇప్పటివరకు మనం టోటల్గా 42 గుర్తింపు పొందిన ఈ యునెస్కో ఏవైతే ఉన్నాయో ప్లేసెస్, అందులోని 34 సాంస్కృతిక నెక్స్ట్ లెవెల్. సో ఇప్పుడు క్వశ్చన్స్ నెక్స్ట్ లెవెల్లో ఇస్తున్నారు కాబట్టి అంతకు మించి మనం కూడా అడాప్ట్ అయ్యాం. 42 ప్రదేశాల్లో 34 సాంస్కృతిక, 7 సహజ, 1 మిశ్రమ.
ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఓకేనా, నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైత హక్కులు, వివిధ రకాల మొక్కల పరిరక్షణకు భారత్ తీసుకొచ్చిన చట్టంపై మొట్టమొదటిసారిగా 2023 సెప్టెంబర్ 12 నుంచి 15 తేదీ వరకు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సును ఎక్కడ నిర్వహించారు? సింపుల్, చూడడానికి తెలిస్తే వెరీ సింపుల్, తెలియకపోతే ఏంటి ఇది అని అనిపిస్తుంది. ఓకే, అహ్మదాబాద్, చెన్నై, కలకత్తా, ఢిల్లీ. ఏంటి ఆప్షన్? కమాన్, ఢిల్లీ. ఓకేనా, ఢిల్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ సింపుల్. ఈ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. సో మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా, ఈ సదస్సును యునెస్కోకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ అనే అయినటువంటి ఎఫ్ఏఓ, వ్యవసాయం కోసం మొక్కల జన్యు సంరక్షణ ఒప్పంద కార్యాలయం, భారత ప్రభుత్వం కలిసి నిర్వహించారన్నమాట. ఓకేనా, జన్యు సంరక్షణ ఒప్పంద కార్యాలయం ప్లస్ భారత ప్రభుత్వం అనేది నిర్వహించడం జరుగుతున్నాయి. రైటా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 91వ వైమానిక వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఫోర్స్ మార్షల్ ఎవరు? వివేక్ రామ్ చౌదరి. ఎక్కడ నావికాదళం యొక్క కొత్త జెండాను ఆవిష్కరించారు? ఇక్కడ చాలా ఉంది ఇన్ఫర్మేషన్. 91వ వైమానిక దినోత్సవం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, దాని ఎయిర్ చీఫ్ మార్షల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వైమానిక దళ కొత్త జెండాను ఆవిష్కరించారు. సో దాని తలకి ఇన్ఫర్మేషన్ అయితే, ఇప్పుడు సపోజ్ సింపుల్గా ఈ వైమానిక దళం యొక్క కొత్త ఎక్కడ ఆవిష్కరించారు అనేది చూస్తే, ఒకటి ఆప్షన్ ప్రయాగ్రాజ్, 2 ఢిల్లీ, 3 జలంధర్, 4 చండీగఢ్. ఆన్సర్ ఓకే, ప్రయాగ్రాజ్. ఓకే, దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం. ఓకేనా, సుదీర్ఘకాలం తర్వాత అంటే భారత వైమానిక తాలూకా ఏదైతే ఉందో ఫ్లాగ్ని చాలా రోజుల తర్వాత మార్చడం జరిగింది. ఈ ఫ్లాగ్ని మార్చడం జరిగింది. అయితే 91వ వైమానిక దినోత్సవం అక్టోబర్ 8 జనరల్గా జరిగేది. అయితే ప్రయాగ్రాజ్లో బమ్రౌలీ సెంటర్ ఎయిర్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే నోట్ ఏంటంటే, ఈ నూతన ఫ్లాగ్ ఏదైతే ఉందో మొత్తం నీలి రంగులో ఉండడం జరిగింది అనమాట. మొత్తం ఎంత నీలి కలర్లో, మధ్యలో జాతీయ చిహ్నం కూడా ఉంటుంది. జాతీయ చిహ్నంలోని 3 రంగులు కూడా ఉంటాయి. మధ్యలో మాత్రం మన ఇండియన్ ఫ్లాగు కలర్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మణిపూర్ ఘర్షణలకు సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. వెరీ బర్నింగ్ ఇష్యూ, ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ ఏరియా. ఓకేనా, మణిపూర్ హైకోర్టు 2023 ఏప్రిల్లో ఎస్టీ హోదా కల్పించాలని కుకీ నాగా తెగల డిమాండ్ కేంద్ర ప్రభుత్వానికి 4 వారాల్లోపు సిఫార్సు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో హింస చెలరేగింది. మణిపూర్ రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్మీడియట్గా 4 వారాల్లోపు కేంద్రానికి నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది. ఎవరికి? ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం కుకీ నాగాల తాలూకా ఎస్టీ హోదా కల్పించమని. సో ఆ స్టేట్మెంట్ రైటర్ రాంగ్ ఒకసారి చూద్దాం. అయితే మణిపూర్ ఇంపాల్ లోయకు చెందిన, మైతీ తెగకు కొండ ప్రాంత జిల్లాలకు చెందిన నాగా కుక్కీలకు మధ్య 2023 మే నెలలో ఘర్షణలు జరిగాయి. ఓకేనా, ఈ మైతీ తెగ అనేది మైదాన ప్రాంతంలో ఉంటారు, కొండ ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే నాగా కుక్కీలు ఏమని ఉంటుందో వాళ్ళకి మధ్యలోనే ఘర్షణలు జరిగాయి. ఎందువల్ల? దీనివల్ల. ఇక్కడ ఏం జరిగిందంటే, యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్ అనేది కంప్లీట్గా రాంగ్, కంప్లీట్ కాదు కొంత రాంగ్. నేను చెప్తా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ స్టేట్మెంట్ రైట్, యాక్చువల్లీ మణిపూర్ హైకోర్టు అనేది 2023లో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చింది? మీరు 4 వారాల లోపు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయమని ఇచ్చింది. ఎందుకు? ఎస్టీ హోదా ఈ కుక్కీ నాగాలకు కాదు, మైతీలకు. మైతీలు వీళ్ళు 50% కన్నా ఎబ్బో ఉంటారు, వీళ్ళు మైదాన ప్రాంతం ఉంటారు, వీళ్ళకి ఎస్టీ హోదా ఇవ్వాలని. అక్కడ డామినేట్ చేసేది వీళ్ళే. సో వీళ్ళకి 50% ఇస్తే వీళ్ళు కొండ ప్రాంతాల్లో ఉన్న నాగా కుక్కీల పరిస్థితి ఏంటని చెప్పి అక్కడ ఘర్షణలు జరిగాయి. సో స్టేట్మెంట్ బి మాత్రమే రైట్ కాబట్టి ఆప్షన్ 2. ఓకేనా, ఇది మాత్రం కొంచెం డీటెయిల్గా చూసుకోండి. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇస్తాను కాబట్టి చూద్దాం. ఓకేనా, 53% ఉన్న మైతీ వర్గం ఎస్టీలో చేర్చాలని డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి 4 వారాల లోపు కేంద్ర ప్రభుత్వానికి పంపాలని మణిపూర్ హైకోర్టు 2023 ఏప్రిల్లో ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ వివాదం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, నాగా కుకీలేమో కొండ ప్రాంతాలు ఉంటారు, మైతీలేమో మైదాన ప్రాంతాలు ఉంటారు. మైతీలు 50% కన్నా ఎక్కువ, 53% ఉంటారు. వీళ్ళకి ఎస్టీ హోదా కల్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పంపించమని తెలియజేయడం జరిగింది. సో అప్పుడు ఆటోమేటిక్గా బర్నింగ్ అనేది, ఇష్యూ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత నౌకాదళానికి చెందిన 32 ఏళ్లగా సేవలు అందించిన ఐఎన్ఎస్ కిర్పాన్ ఇటీవల మన దేశం ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది? చాలా సింపుల్, చూడడానికి మీకు తెలిస్తే చాలా ఈజీ. మారిషస్, మలేషియా, 3rd ఇండోనేషియా, 4th వియత్నాం. ఆన్సర్ 4th వియత్నాం. ఇటీవల కాలంలో మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, బ్రహ్మోస్ క్షిపణిని ఏ దేశానికి మనం విక్రయించడానికి రెడీగా చేసుకున్నాం?
ఫిలిప్పీన్స్. సో ఇక్కడ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చేటప్పటికి ఐఎన్ఎస్ కిర్పాన్ని మనం బహుమతిగా వియత్నాంకి ఇస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, అదే దీని ఎక్స్ప్లెనేషన్ చూస్తే 2023 జూలై నెలలో భారత నౌకాదళ అధిపతి హరికుమార్ ఏం చేశారు, వియత్నాం పర్యటన సందర్భంగా జూలై 22న, ఇక్కడ డేట్ ఎంత ఇంపార్టెంట్ కాదు, జూలై నెల 2023 గుర్తుపెట్టుకోండి, బే ఆఫ్ కామరన్స్ అక్కడ ఎక్కడ వియత్నాంలోని జల్లాలో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ కిర్పాన్ యుద్ధ నౌకను వియత్నాం పీపుల్స్ నేవీకి అప్పగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 2025వ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ డ్రైనేజ్ ICID, ఓకేనా, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ డ్రైనేజ్ సదస్సు 2023 నవంబర్ 2 నుండి 4 వరకు ఎక్కడ నిర్వహించారు, హైదరాబాద్, తిరుపతి, చెన్నై, విశాఖపట్నం. ఆన్సర్ విశాఖపట్నం. సిటీ ఆఫ్ డెస్టినీ, ఓకేనా, సిటీ ఆఫ్ డెస్టినీ అయినా విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దృష్ట్యా ఏమైనా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నీ విశాఖపట్నం నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ మన ఆర్థిక రాజధానిగా చెప్పబడుతుంది కాబట్టి అక్కడ ఇంపార్టెన్స్ ఒకసారి చూద్దాం. దాని ఎక్స్ప్లెనేషన్, 57 సంవత్సరాల తర్వాత భారత్లో జరిగిన ఈ సదస్సును విశాఖపట్నం వేదికగా నిర్వహించారు. 57 సంవత్సరాల తర్వాత, ఓకేనా, 57 సంవత్సరాల తర్వాత ఇండియాలోనే నిర్వహిస్తే అది డైరెక్ట్గా మన విశాఖపట్నం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, వ్యవసాయం నీటి కొరతను అధిగమించడం ఇదే థీమ్తో నిర్వహించాడు మన విశాఖపట్నంలో. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నవంబర్ 2న ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఈ కేర్ పోర్టల్ ఈ క్రింది అంశాల్లో దేనికి సంబంధించింది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ అఫేర్స్లో భాగంగా ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. అంతర్జాతీయంగా గస్తీ నిర్వహిస్తున్న సైనికుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చేరవేసేందుకు స్టేట్మెంట్ ఏ, రైటర్ రాంగా చూద్దాం. అంటే 4లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 2, ఇతర దేశాల్లో నివసిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల మృతదేహాలను స్వస్థలం చేర్చేందుకు, రైటా చెప్పలేము. క్రీడాకారులకు ఆటలు ఆడుతున్నప్పుడు అకాల మరణం సంభవించిన వెంటనే మృతదేహాలను వారి ఇళ్లకు వేగంగా చేర్చడానికి, విదేశాల్లో మరణించిన భారత పౌరులు మృతదేహాలను వేగంగా తీర్చుకొచ్చేందుకు, ఇది రైట్. ఈ కేర్ పోర్టల్ని స్టార్ట్ చేయడం జరిగింది, ఓకే. ఈ కేర్ పోర్టల్ రాకముందు ఈ కేర్ పోర్టల్ మన దేశం నుండి బతుకు తెరువు కోసం కానీ, లేదంటే ఒప్పంద కార్మికులుగా కానీ, లేదంటే బెస్ట్ లైఫ్ లీడ్ చేయడం కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ అకాల మరణం ఎవరైనా చెందారనుకోండి, వాళ్ళు ఇండియా తీసుకురావడానికి ఆల్మోస్ట్ 10 డేస్, అంతకన్నా ఎక్కువ పట్టేది. అయితే ఈ కేర్ పోర్టల్ వచ్చిన తర్వాత అది ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్న ఎంబసీస్తోని లింక్ చేసి ఈ ప్రోగ్రామ్ని మన పోర్టల్కి అనుసంధానం చేయడం జరిగింది. దాని ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూద్దాం, ఓకేనా. విదేశాల్లో మరణించిన భారత పౌరుల మృతదేహాలను వేగంగా తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేర్ అంటే ఏంటంటే, ఈ క్లియరెన్స్ ఫర్ ఆఫ్టర్ లైఫ్ రిమెన్స్, ఓకేనా. డెత్ తర్వాత జరిగిన ఏదైతే క్లియరెన్స్ కోసం ఈ పోర్టల్ని 3 ఆగస్టున ప్రారంభించడం జరిగింది, ఓకేనా. అయితే ఎయిర్పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్కి చెందిన నోడల్ అధికారులకు ఈ పోర్ట్ని పర్యవేక్షిస్తున్నారు. ఎప్పుడైనా కానీ ఇతర దేశాల్లో చనిపోయిన తర్వాత మన బాడీ రావడం కోసం ఎయిర్పోర్ట్ ఒక్కటే కదా మెయిన్ సోర్సు, సో షిప్స్ నుంచి రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి విమానాలు తీసుకురావాలంటే అక్కడ అబ్జెక్షన్స్ ఎక్కువ ఉండేవి. సో అబ్జెక్షన్స్ ఎక్కువ ఉంటే లోపల అంబులెన్స్లో ఎంత తిరిగినా పర్లేదు కానీ అక్కడ అబ్జెక్షన్ ఉంటుంది కాబట్టి దాంతో అనుసంధానం చేయడం. అయితే ఇక్కడ మనకి ఉండవలసినవి ఏంటంటే డెత్ సర్టిఫికేట్, మృతదేహం జాగ్రత్తగా అంటే దాన్ని శానిటైజింగ్ చేసిన టిఫిన్లో జాగ్రత్తగా ఏదైతే శవ పెట్టికలో పెట్టి దాన్ని శానిటైజ్ చేశారో లేదనేది పత్రం ఒకటి, అదేవిధంగా రాయబార కార్యాలయం నుంచి నో అబ్జెక్షన్ లెటర్, ఎక్కడి నుంచి రావాలి, రాయబార కార్యాలయం అంటే ఇతను ఫలానా దేశం అని చెప్పి ఆ రాయబార కార్యాలయం నుంచి, చనిపోయిన వ్యక్తి యొక్క రద్దయిన పాస్పోర్ట్, ఈ 4 ఉండాలి, ఓకేనా. సో ఈ కేర్ వరకు మీరు చూసుకోండి, ఇదంతా జస్ట్ మీకు అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెం మండలం బోయపల్లిలోని ఎగువ చెరువు వద్ద ఏ శతాబ్దపు కాకతీయ శాసనం గుర్తించారు. సో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మీరు కనుక నోటీస్ చేయగలిగితే ఈ ఏ శతాబ్దపు కాకతీయ శాసనం అని అడిగాడు. ఆప్షన్లోకి వచ్చినాడు 12వ శతాబ్దం, 11వ శతాబ్దం, 13వ శతాబ్దం, ఏది కాదు ఇచ్చాడు, ఓకేనా. మీరు చూడండి నోటీస్ చేయగలిగితే కాకతీయులు 11వ సెంచురీ నుండి 12వ మధ్యలో ఉంటారు, అంటే దీన్ని మధ్యలో ఉన్న పీరియడ్ ఏంటంటే 12వ శతాబ్దం అంటారు కాబట్టి. సో మీరు డైరెక్ట్గా ఆన్సర్ 1కి వెళ్ళిపోవచ్చు, ఆన్సర్ 1 ఈస్ రైట్, ఓకే. కాకతీయ సామంతరాజు గంగా సహాని శాసనంగా దీన్ని నిర్ధారించడం జరిగింది. చూడండి నోటీస్ చేయండి, ఇది ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, కరెంట్ అఫేర్స్లో కూడా ఉంది కాబట్టి నోటీస్ చేయండి ఒకసారి.
ఓకే, ప్రధాన సోషల్ మీడియా యూట్యూబ్కి సంబంధించి క్రింది సరైన అంశాలను గుర్తించండి. ప్రధానమంత్రి మోదీ అత్యధిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు కలిగిన నేతగా రికార్డు సాధించారు. ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో వాళ్ళందరిలోని అత్యధిక యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్గా మన నరేంద్ర మోదీ ప్రౌడ్, మన ఇండియన్ ప్రధాని ఎక్కువ సబ్స్క్రైబర్లు కలిగి ఉన్నారు. ఈ స్టేట్మెంట్ రైటే. సుమారు 20 మిలియన్ల నుండి 22 మిలియన్ల సబ్స్క్రైబర్లు ప్రజెంట్ ఉన్నారనమాట. ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ప్రజెంట్ రైట్ నౌ 22.5 మిలియన్లు సబ్స్క్రైబర్లు కలిగి ఉన్నాడనమాట మన మోదీ గారు. ఓకేనా, సుమారు 400 కోట్ల వ్యూస్తో కూడా అధిక వ్యూస్ కలిగిన నేతగా ప్రథమ స్థానంలో ఉన్నారు. సో ఇంతకన్నా ఎక్కువ దాటి ఉండొచ్చు, కానీ ఫస్ట్ అయితే మన ఈయనే, మన మోదీయే. అయితే ఇతను 2007లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించారు. ఓకే, ఇది రైట్, ఇది రైట్, ఇది రైట్. ఓకేనా, స్టేట్మెంట్ పై వన్ యూ రైట్ క్వశ్చన్. ఓకే, దాని తొలకి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి సింపుల్గా చూసినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, అదేవిధంగా వీక్షకుల పరంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉంది కదా వ్లాదిమిర్ జెలెన్స్కీ రెండో స్థానంలో ఉన్నారు. ఎవరు సబ్స్క్రైబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, అదేవిధంగా ఏదైతే వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు. యాక్చువల్లీ ఈ ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసిందో అప్పుడు ఈయన తాలూకా చాలా ఉద్వేగభరితమైన ఉపన్యాసం ఇచ్చినందుకు కానీ ఎక్కువ వ్యూస్ వచ్చాయి. సో అదనమాట మ్యాటర్. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ను, ఎక్స్పెక్టెడ్ ఏరియా క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. త్వరలో జరగబోతున్న ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీలోని ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్, మీ అందరికీ మంచి సర్వీసెస్ మనస్ఫూర్తిగా దక్కాలని కోరుకుంటూ టీమ్స్ ఇండియా థ్యాంక్ యూ సో మచ్.